బీజేపీ దక్షిణాదిపై దృష్టి సారించింది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిలోనూ ఎక్కువ సీట్లు గెలుచుకోవటం కోసం వ్యూహాలు రచిస్తోంది. నిన్న తమిళనాడు, ఏపీలో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి ఆయా రాష్ట్రాల బీజేపీ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేశారు. తమిళనాడులో ఈసారి 25 ఎంపీ సీట్లకు పైగా గెలుచుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించారు అమిత్ షా. 2024లో మోదీ ప్రభుత్వం మూడోసారి గెలవాలన్నారు. అందుకోసం తమిళనాడులోని 39 లోక్సభ స్థానాల్లో కనీసం 25 సీట్లైనా గెలిచేలా రాష్ట్ర నేతలు కష్టపడాలని టార్గెట్ పెట్టారు. తమిళనాడులో అనుకున్న సీట్లు గెలుచుకుంటే ఆ రాష్ట్రం నుంచి కేబినెట్ మంత్రుల్ని కేంద్రంలో ఉంటారంటూ కూడా స్పష్టం చేశారు అమిత్ షా. నిన్న వెల్లూరులో జరిగిన ఎన్నికల ర్యాలీకి అమిత్ షా హాజరయ్యారు. బీజేపీ తమిళనాడు సంప్రదాయాన్ని, సంస్కృతిని గౌరవిస్తుందని చెప్పారు. తమిళ చోళ రాజవంశం యొక్క గొప్ప వారసత్వానికి ప్రతిబింబంగా కొత్త పార్లమెంటు భవనంలో సెంగోల్ని ఏర్పాటు చేసినట్లుగా ఆయన చెప్పారు. ఇక సాయంత్రం ఏపీలో పర్యటించిన అమిత్ షా అక్కడి పార్టీ శ్రేణులకు టార్గెట్ ఫిక్స్ చేశారు. ఏపీ నుంచి ఈసారి 20 లోక్సభ స్థానాలు గెలవాలన్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. 9 మోదీ పాలనలో దేశం పూర్తిగా ఆత్మరక్షణలో ఉందన్నారు. మోదీ వచ్చాక మన దేశం పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మోదీ నినాదమే వినిపిస్తోందన్నారు. అందుకే ఈసారి లోక్సభ ఎన్నికల్లో 300 సీట్లతో మరోసారి మోదీ ప్రధాని కావటం ఖాయమన్నారు. ఇందుకోసం ఏపీ నుంచి 20 సీట్లు గెలవాలని కోరారు. తమిళనాడులో కాంగ్రెస్, డిఎంకే పార్టీల కుటుంబ అవినీతి రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు అమిత్ షా. ప్రజలు వాళ్లను తుంగలో తొక్కేసే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. వాటిని 2G, 3G, 4G పార్టీలుగా అభివర్ణించిన అమిత్ షా వాళ్లందరినీ పక్కకు నెట్టి భూమిపుత్రుడైన అన్నమలైకి అధికారం కట్టబెట్టే సమయం వచ్చిందని చెప్పారు.